ఎన్న ఆస్తులున్నా పిల్లలు లేకుంటే పెద్ద దేవులాటే. దావకండ్ల చుట్టూ తిరుగుతుంటారు, దేవుళ్లకు మొక్కుతుంటారు, నమ్మినోళ్ళు బాబాల దగ్గరికి పోతుంటారు. ఏండకేండ్లు ఎదురు చూసినా కూడా మమ్మీ డాడీ అని పిలిపించుకునే భాగ్యం రాదు కొందరికి. ఆఖరికి సరోగసి, ఐవీఎఫ్ అని కొత్తగొచ్చిన ట్రీట్మెంట్లకు పోతున్నారు. ఇంకా కొందరేమో గిట్లా మా పిల్లలను ఇయ్యమంటే ఇయ్యమని తల్లులు గట్టిగా పట్టుకుంటే పోలీసులు గుంజేసి వ్యాన్లకు ఎక్కించిండ్రు. ఇటు తల్లులేడ్చుడు, అటు పిల్లలేడ్చుడు, పాపం అనిపిస్తుంది కదా. హైదరాబాద్ మేడిపల్లి ఏరియాల పిల్లలు లేనోళ్ళు బ్రోకరోళ్ల దగ్గర పైసలు ఇచ్చి కొనుక్కున్నారట ఇళ్లను. 11 మందితోటి ఓ గ్యాంగు తయారై ఢిల్లీ పూణేలా పేదోళ్లకు పదో పరకో ఇచ్చి పిల్లలను ఇడికి తెచ్చి అమ్మిరట 3-4 లక్షలకు. 4-5 ఏండ్ల సంధి నడుస్తుంటే మొన్న బయట పడితే ఇయాలందరినీ బాలల సంరక్షణ సెంటర్ కు పంపిండ్రు. ఎంక్వైరీ చేసి అసలు తల్లిదండ్రులకు ఒప్పజెప్తారట పోలీసులు. నెలలు నిండిన పిల్లల కాంచి 4-5 ఏండ్ల పిల్లల దాకున్నారు. లీగల్ గా చట్ట ప్రకారం దత్తత, మిగతా ఏది కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. పిల్లలు లేనోళ్ళు రూల్స్ ప్రకారం దరఖాస్తు పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి దత్తత ఇస్తానికి 2-3 ఏండ్లు టైం పడుతుంది. అట్లయితే లేట్ అవుతుందని గిట్లా పైసలు ఇచ్చి కొనుక్కున్నారట కొందరు. 2,50,000 తీసుకున్నారు, 1,000 తీసుకుంది, తీసుకుని ఇచ్చింది. కానీ పెంచిన ప్రేమకు గీ అన్ని తెలివై కదా. పాయిరంగా సాదుకుంటున్న పిల్లల్ని తీసుకుపోయే వరకు ఒక ఏడుపు కాదు. 15 మంత్స్ నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు, వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. 100 సంవత్సరాల గీతం ఇచ్చింది సార్ మాకు. మా భర్త తెచ్చిండండి, నా భర్త కూడా ఇప్పుడు చనిపోయిండు. మా పాప ఉంది, తను నేనుంటే కానీ పాలు కూడా తాగదు. పైసల బాధకు అమ్ముకున్నామని కన్నోళ్ళు ఏడుస్తుండొచ్చురు. కనకున్న కన్న తల్లి లెక్క సాధినాని ఈళ్ళేడుస్తురు. రూల్స్ ప్రకారం పోతున్నామని పోలీసులు ఎవ్వరిని ఏమన రాకుంటుంది.